నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టివి. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన AITUC SCWU బ్రాంచ్ కార్యదర్శులు ఎండి అక్బర్ అలీ, సలేంద్ర, సత్యనారాయణ వెంకటస్వామి సింగరేణి వ్యాప్తంగా జరిగే దీక్షల్లో భాగంగా న్యాయమైన 6 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొత్తం గుర్తింపు సంఘం వైఫల్యాల వల్ల కార్మికుల సమస్యల పరిష్కారం నోచుకునే విధంగా ఈరోజు యాజమాన్యం వివరిస్తూ ఉంటే, AITUC పలు సమస్యలపై ఈరోజు సింగరేణి వ్యాప్తంగా 48 గంటల నిరాహార దీక్షలు అనేది చేపట్టడం జరిగింది. ప్రధానంగా 6 అంశాలపై ధర్నా జరుగుతూ ఉన్నది. సింగరేణిలో కొత్త పోటీ ప్రాంతం దేవాలని చెప్పేసి ఈరోజు పాత మైన్స్ మూతపడతా ఉంటే, సింగరేణి కార్మికు డీజిల నుంచి ఇతర డివిజన్లకు వలసపోయే ప్రమాదం ఉంది కనుక కొత్త బావులు తెరిచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, ప్రధానంగా సొంతింటి పథకం టీఆర్ఎస్ ప్రభుత్వం టీపీకేజీఎస్ నాయకులు ఎన్నికల వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం విస్మరించి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. ఈరోజు సింగరేణిలో అనేక కోటలు ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఉన్న కోటలను సింగరేణి కార్మికులకు కేటాయించాలని చెప్పేసి, కోటలు లేని జాగలో 2 గుంటల స్థలం ఇవ్వాలని చెప్పేసి AITUC డిమాండ్ చేస్తా ఉన్నది. అదే విధంగా పెర్స్ పై ఈరోజు ఇన్కమ్ టాక్స్ కొలింటిలో అగ్రిమెంట్ జరిగింది, దాని ప్రకారం ఈరోజు సింగరేణి అమలు చేయడం లేదు. అధికారులకు మాత్రం పెర్స్ పై ఇన్కమ్ టాక్స్ ని కట్టిస్తా ఉన్నారు, కానీ కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేసే కార్మికులకు ఈరోజు యాజమాన్యం మొండి చేయి చూపుతున్నారు కాబట్టి ఆ పెర్స్ పై ఇన్కమ్ టాక్స్ ని చేయాలని చెప్పేసి ఈరోజు సింగరేణిలో రాజకీయ దోపిడీ జరుగుతూ ఉన్నది. కార్మికుల సంక్షేమానికి రూపాయి ఖర్చు పెడతలేరు, కానీ ఈరోజు ప్రభుత్వం ప్రచారానికి ప్రభుత్వం నిధులకు ఈరోజు సింగరేణి నిధులు కోట్ల రూపాయలు డిఎఫ్ ఫండ్ల కింద తీసుకుంటా ఉన్నారు. జిఎం ఆఫీసుల ముందు బ్రాంచ్ సెక్రటరీలు, సెంట్రల్ సెక్రటరీలు నాయకత్వం అంతా కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం తగ్గితేనే సింగరేణి మనుగడ ఉంటుంది. సింగరేణికి రావాల్సిన 12,000 కోట్లు అప్పును ఇంకా ఇవ్వలేదు. ప్రతి నెల రాజకీయ దోపిడీ జరుగుతుంది. ఎమ్మెల్యేల ఎంపీల ఆజమాయిషీలో జీఎంలు పనిచేస్తున్నారు. యూనియన్లు దివాలా తీసినాయి, యూనియన్లది మనుగడ లేకుండా పోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇలాగా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియమకాలంటే ఆశపడ్డరు. 100,000 ఇస్తారు, కొత్త గనులు వస్తాయి, బొగ్గు గనులు 100 గడ్డలు వద్దంటే కార్మికులు నమ్మిండ్రు. ఈ రోజు 100 గడ్డలు తీసి ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇస్తున్నారు. ఈ రకమైన దోపిడీ ఉంటే సింగరేణి మనుగడ ఉండదు. పెట్టుకున్న వాళ్ళందరికీ, దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ అనుపిడి చేసి ఉద్యోగం కల్పిస్తానన్నారు, అది జరగడం లేదు. 100,000 రూపాయల కుంభకోణం, 1,00,000 రూపాయల కుంభకోణాలు మెడికల్ బోర్డులో జరుగుతున్నాయి, డీజిల్ కుంభకోణాలు జరుగుతున్నాయి, ఓబీ కుంభకోణాలు జరుగుతున్నాయి. 30% వాటాను వెంటనే చెల్లించాలి. అందుకనే ఈరోజు ఈ జరిగే నిరాహార దీక్షను ఒక ఇదిగా తీసుకొని వెంటనే హెచ్చరిక తీసుకొని యాజమాన్యాలు ప్రభుత్వాలు స్పందిస్తాయని మేము AITUC